వెళ్ళి మళ్ళీ భంగపాటు ఎదుర్కొనే బదులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే నయమని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మీ బాబు గారికి సజెషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు మీ యువ నాయకుడు లోకేష్ బాబు ఏమో ప్రస్తుతం తాడిపత్రిలో ఉన్నారు ఆయన కూడా ఎక్కడ కూడా మళ్ళీ వెనకబడకుండా పరామర్శకు వెళ్ళిపోయారు వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అండ్ మనకి ఏఎస్ రావు గారు చెప్పినట్టు బీసీలను రెచ్చగొట్టే ప్రక్రియ తప్ప ఏం లేదు సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబుకి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ పవన్ గారు మీకు స్టూడియోలో ఉన్న మిత్రులకి ప్రేమ నయన్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజా గళాన్ని ప్రతిపక్షాన్ని ముక్కుమూడిగా తొక్కేయాలని డిక్టేటర్ పరిపాలన చేయాలని బీసీలా ఎస్టీలా మైనార్టీలా ఎస్సీ ఎస్టీలా అందరూ ఇవన్నీ పక్క వెళ్ళిపోయినాయి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీ కార్డు లేదు ఎస్సీ కార్డు లేదు ఏ కార్పొరేషన్లో లేవు అసలు ఏ బీసీకి కూడా పదవి పాపాన పోలేదు అయితే తెలుగుదేశం పార్టీగా మేము ఖచ్చితంగా అచ్చెన్నాయుడు విషయం కానీ ఇప్పుడు చమరాజప్ప విషయం కానీ జయశ్రీ దివాకర్ రెడ్డి విషయం కానీ చాలా స్పష్టంగా చెప్పాం మేము ఖచ్చితంగా అసెంబ్లీ నిలదీస్తాం రెండు మేము జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజాచేత్రంలో తెరుచుకుంటాం అసెంబ్లీలో కూడా తెచ్చుకుంటాం ఎందుకంటే అసెంబ్లీ యొక్క గొప్పతనం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు అక్కడ వెళ్ళి ప్రతిపక్షంగా వాళ్ళ సమస్యలు చెప్పాలి ఈ రోజు రాజధాని లేదు పోలవరం లేదు అధిక ధరలు పెరిగిపోయినాయి జేటాక్స్ కడుతున్నారు అనేక సమస్యలు ఆంధ్ర రాష్ట్రం కరోనాతో అట్టుడికి పోతా ఉంది ప్రజలు మాన ప్రాణాలు చేతులు పెట్టుకొని అసలు డబ్బులు లేక తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు గెలిచిన మేము కొద్దిమంది ఎమ్మెల్యేలైనా మా స ప్రజా సమస్యల గళాన్ని అసెంబ్లీలో చెప్తాం అయితే గవర్నర్ ప్రసంగం బాయికాట్ చేయాల వినాలనే ఇంకా టీడీపీ నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారి సమావేశంలో నిర్ణయం జరుగుతుంది అసెంబ్లీలోనూ పోరాడతాం ప్రజాక్షేత్రంలోనూ పోరాడతాం రెండు మా కార్యకర్తల్ని నూటికి నూరు రూపాయలు కాపాడుకుంటాం శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మీకు ఇరవై మూడులో ఇప్పుడు నలుగురు ఐదుగురు అటు ఇటు ఉన్నారు వాళ్ళు ఉన్నారా లేదా అన్నది కూడా తెలియదు సో పదిహేడు లేక పద్దెనిమిది అనుకుంటాం మీ బలం అవతల వైపు ఏమో నూట యాభై ఒకటి ఉంది అండ్ ఓవరాల్గా మీకు ఇచ్చే సమయం చూసినా కూడా అండ్ ఇప్పుడు అచ్చెన్నాయుడు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు ఇక వాయిస్ ఉన్న లీడర్లు ఎంతమంది ఇంతకుముందు అంటే కొంచెం బలరామ్ వాళ్ళు వీళ్ళు కూడా ఏదో కొంచెం చంద్రబాబు నాయుడుకి వెనక మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా లేదు అండ్ గతంలో మనం అసెంబ్లీ సమావేశాలు చూసినా అసలు టీడీపీని మాట్లాడే పరిస్థితి లేదు ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు మేము నిలదీస్తామని ఏదో ప్రజా సమస్యల్ని అంటున్నారు ప్రాక్టికల్గా సాధ్యం అది పవన్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు కౌరవులు వంద మంది అయినా పాండవులు ఐదు మంది చివరికి పాండవులు విజయం సాధించారు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను ప్రతిపాదించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల్ని కౌరవులతో పోల్స్తారండి సార్ నూట యాభై ఒక్క మంది ప్రజా బలంతో గెలిచి వచ్చిన వాళ్ళని కౌరవులు అంటారండి మీరు కరెక్ట్ కాదు కదా అది మన కౌరవుల్ని పాండవుల్ని పోల్చా ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీరు గెలుచుకున్నారు ప్రజా సమస్యల పైన మీరు ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేక గతంలో గతంలో మరి మీ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు మీరు కౌరవులు అయితే ఒక్క కంపెనీ చౌదర్ గారు కంపెనీ చౌదరి గారు రెండు వేల పద్నాలుగులో మీ సంఖ్య ఎక్కువ ఉంది వైసీపీ సంఖ్య తక్కువ ఉంది అప్పుడు మీరు కౌరవులు వాళ్ళు పాండవుల నేను ఈ సందర్భంగా మాత్రమే ఆ సామెతను వాడా ఈ రోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ కౌరవులు అన్న అనుకోని ఏమన్నా అనుకోండి మేము పాండవులు ఐదు మంది అయినా ఇరవై మూడు మంది అయినా పదిహేడు మంది అయినా ప్రజా సమస్యల పైన గలం ఎరక్కి తగ్గే ప్రసక్తే లేదు మాట తప్పం మడ తెప్పం రెండు మమ్మల్ని గెలిపించిన ఎంతమంది తక్కువ మంది అయినా సరే మా ప్రజా సంస్థల వైపు నిలబడతాం మా నాయకుల్ని కాపాడుకుంటాం రాష్ట్ర సమస్యల పైన ఈ రోజు ఎస్టీఎస్సీ మైనారిటీ బీసీలు జరుగుతున్న అన్యాయం పైన గడవెత్తి మాట్లాడించిన బాధ్యత బీసీలకు పెద్ద పెట్టేసి బీసీలకి న్యాయం చేసిన బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని కూడా ప్రజల ముందు తెలియజేస్తాం అటు తీసుకునే ముందు ఒక ఫోన్ కాలర్ ఉన్నారు మనకి హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు సత్యనారాయణ గారు